సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి శివ ఆలయ దర్శనంలో ఒక ప్రత్యేకత ఉన్న శివాలయం గురించి ఈ భాగంలో తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో శివయ్య పక్కనే గంగమ్మ కూడా కొలువై సజీవంగా నేటికి ఉంది. భ్రమరాంబ సమేతంగా అడవిలో కొలువయ్యాడు బుగ్గమల్లేశ్వరుడు. ఆయనకు ఆ పేరు రావడం వెనుక గొప్ప కారణమే ఉంది. చుట్టూ రాళ్ల గుట్టలు ఉండగా భక్తులు ఎక్కడ నుంచి అభిషేకపు నీళ్లు తెస్తారనుకున్నాడో ఏమో, తన పక్కనే ఓ నీటి బుగ్గను ఏర్పాటు చేసుకొని ఆ నీళ్లతోనే అభిషేకాలు అందుకుంటున్నాడు. గుంటూరు జిల్లా మోర్జంపాడుకు వెళితే ఈ భక్త వరధుణ్ణి దర్శించుకోవచ్చు. గరళకంఠుడి నెత్తిన గంగమ్మ స్థానం జగద్విదితమే, కానీ ఈసారి శివయ్య గంగమ్మను తన పక్కనే ఉంచుకున్నాడు. గుంటూరు జిల్లా మాచివరం మండల సరిహద్దులోని మోర్జంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చోటికి వెళితే ఆ గంగాధరుణ్ణి దర్శించుకోవచ్చు. నల్లమల అభయారణ్యం మొదలయ్యే ప్రాంతం, స్వామి కొండ మీద నుంచి చూస్తే దూరంగా కనిపించే కృష్ణానది, దాని అవతల తెలంగాణలోని నల్గొండ జిల్లా పల్లెలు, అలాంటి ఏకాంత ప్రాంతంలో ఉంది బుగ్గమల్లేశ్వర ఆలయం. ఈ ఆలయపు గర్భగుడిలోకి వెళితే శివలింగం పక్కనే చిన్న బింది పట్టేంత పరిమాణంలో ఒక నీటి బుగ్గ కనిపిస్తుంది. అందులోని నీళ్లతోనే ఇక్కడ స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయంలో తప్ప చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో చుక్క నీరు కనిపించదు. ఇక్కడ శివుడితో పాటు భ్రమరాంబ అమ్మవారు, సీతారాములు కూడా కొలువైన ఈ ఆలయం హరిహర క్షేత్రంగాను విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం ఏనాటిదో ఎవరికీ తెలియదు, కానీ చాలా పురాతనమైనది గ్రహించవచ్చు. రాళ్ల గుట్టల మధ్య ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. అయితే ఈ లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్న దానికి ఆధారాలు లేవు. కానీ 400 సంవత్సరాలకు పూర్వ అమరావతి జమీందారైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బెల్లంకొండ పరగనా ప్రాంతంలో పర్యటిస్తూ అడవిలో ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకున్నారట. ఇంతటి నిర్జన ప్రదేశంలో ఆలయం, శివలింగం, అందులో నీటి బుగ్గ ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామికి ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేయించారు. బుగ్గలింగేశ్వరుని ఆలయం పక్కనే మరో ఆలయంలో ఇంకో శివలింగం దర్శనమిస్తుంది. బుగ్గ పక్కనున్న శివలింగం కంటే ముందే దీన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఈ శివుణ్ణి వృద్ధలింగేశ్వరుడు అంటారు. తర్వాత కాలంలో కాశీ నుంచి తెచ్చిన నర్మదాలింగం, టేకుధ్వజం, నందీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆయన అభివృద్ధి కోసం జమీందారులు మాన్యాలు రాసిచ్చారు. ఇక్కడ స్వామికి సోమవారాలు మాత్రమే పూజ నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక శివలింగం పక్కన ఉన్న బుగ్గలో ఎంత నీరు తీసినా అంతే నీరు తిరిగి రావటం ఇక్కడ విశేషం. అన్ని కాలాల్లో ఈ బుగ్గలో నీరు ఉండటమే కాదు, సూర్యరశ్మి సోకకపోయినా ఇక్కడ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటితో అభిషేకిస్తే స్వామి కరుణిస్తాడని భక్తుల నమ్మకం. గతంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు సరుకుల కోసం మోర్జంపాడు వెళ్ళి ఆలయం మీదుగా తిరిగి వెళ్ళేవారు. మధ్యలో దాహం వేస్తే బూరతో బుగ్గలో నీరు నింపి శివుణ్ణి అభిషేకించి తరువాత మరోసారి బూరతో నీళ్లు తీసుకొని తాగి వెళ్ళేవారట. ఇది హరిహర క్షేత్రం. ఇక్కడ శివ విష్ణువులు ఒకే చోట దర్శనమిస్తారు. గర్భగుడిలో స్వామివారి పక్కన వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారి విగ్రహాలను చేర్చారు. ప్రాకారం లోపల బుగ్గమల్లేశ్వర స్వామికి ఉత్తరంగా వృద్ధమల్లేశ్వర స్వామి, శ్రీశైలంలో మాదిరిగా వాయువ్యంలో ఎత్తైన ప్రదేశాన భ్రమరాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. దక్షిణం వైపున సీతారామస్వామి ఆలయం, దానికి ఎదురుగా ప్రాకారం బయట ఆంజనేయ స్వామి మండపం ఉన్నాయి. ఆలయానికి ఆగ్నేయంగా నాగేంద్రస్వామి పుట్ట ఉంది. ఈ పుట్ట వద్ద స్వామిని తలుచుకొని నమస్కరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు.
బ్రహ్మదూత రామానంద సరస్వతి ఈ ఆలయాలను సందర్శించి ఇవి ఋషి ప్రతిష్ఠితాలని తపస్సు చేసుకునే వారికి అనుకూల ప్రదేశాలని చెప్పారట. ఆలయం మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. గుడి ప్రాహరీలో శివరాత్రి రోజు దీపాలు పెట్టేందుకు వీలుగా గోళ్లు ఏర్పాటు చేశారు. కోవెలలో 2 కోనేళ్లు కనిపిస్తాయి. ఆలయానికి ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది. పూర్వం ప్రాంతంలో మునులు తపస్సు చేసుకునేవారని ప్రతీతి. ఏట మహాశివరాత్రి సందర్భంగా పిడుగురాళ్ళ మోర్జంపాడు గ్రామ పెద్దల సహకారంతో పూజలు నిర్వహించి అన్నదానం చేస్తారు. ఈ సందర్భంగా ఉచిత రవాణా కల్పిస్తారు. మోర్జంపాడుకు చెందిన మండాది హరనాథబాబు వంశీయులే పూర్వం నుంచి ఇక్కడ వార పూజ నిర్వహిస్తున్నారు. ఆయనే ఆలయానికి మట్టి రహదారిని ఏర్పాటు చేయించి దాతల సహకారంతో నవగ్రహ మండపం, ఏగశాలను నిర్మించి నీటి సౌకర్యం కల్పించారు. ఆలయానికి చేరుకోవాలంటే గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరి అక్కడి నుంచి మోర్జంపాడు మీదుగా 20 కిలోమీటర్లు ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణించవచ్చు. రాత్రివేళ ఇక్కడ బస చేసేందుకు వీలు లేదు. పెడుగురాలలో ఉన్న హోటళ్లలో ఉండవచ్చు. మరొక ప్రత్యేకత కలిగిన మరో శివక్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.